హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్గా వాట్సాప్ అప్డేట్ వచ్చింది, డిసప్పాయింటింగ్ మెసేజ్. దాని గురించి ఎలాగో తెలుసుకుందాం. దాన్ని గ్రూప్లో ఎలాగో ఆన్ చేయాలి, పర్టికులర్ అకౌంట్లో ఎలాగో ఆన్ చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ఇట్ గైస్, లెట్స్ గో టాపిక్. బిగ్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ను ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన ఇక్కడ 3 డాట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన గ్రూప్ ఇన్ఫో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారు కదా డిసప్పాయింటింగ్ మెసేజ్, దీని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఆన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను కదా, డిసప్పాయింటింగ్ మెసేజ్ గురించి. మనం దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన వెంటనే బ్లాక్ బ్యాక్ చూసారు కదా, ఇక్కడ టిక్ పడ్డది. టిక్ దేని గురించి అంటే అది అందరికీ సబ్మిట్, అందరికీ తెలుస్తుంది మనం పెట్టినట్టు. మన చాటింగ్ చాట్స్, ఫొటోస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టాం హాయని, ఆఫ్కోర్స్ ఇప్పుడు నేను హాయని పెట్టామనుకో, అది 1 రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. మన ఫొటోస్, ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవతల వాళ్ళు సేవ్ చేసుకుంటే అవి డిలీట్ అవ్వవు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ముందే సేవ్ చేసుకుంటారు, స్క్రీన్ షాట్ చేసుకుండొచ్చు. ఎందుకంటే వాట్సాప్లో ముందే అక్కడ మెన్షన్ చేశారు డిలీట్ అవ్వండి అలాంటివి. ఓన్లీ చాటింగ్ మాత్రమే డిలీట్ అవుతుందని చెప్పారు ఫ్రెండ్స్. హే గాయ్స్, ఇప్పుడు మనం పర్టికులర్ అకౌంట్ గురించి చూద్దాం. చూసారు కదా చింటూ బ్రో, అకౌంట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేస్తున్నాయి ఇక్కడ 3 డాట్స్, యూస్ అకౌంట్. చూసారు కదా ఇక్కడ డిసప్పాయింటింగ్ మెసేజ్, దీన్ని క్లిక్ చేయండి. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ క్లిక్ చేద్దాం. బ్యాక్ బ్యాక్ చూసారు కదా, ఇక్కడ టిక్ పడ్డది. అవతల వాళ్ళకు పడుతుంది, మనకు పడుతుంది. ఫొటోస్, చాటింగ్ ఏ విధంగా గ్రూప్లో డిలీట్ అవుతాయో దీంట్లో కూడా డిలీట్ అవుతాయి ఫ్రెండ్స్. దీంట్లో డౌట్ లేదు. వాళ్ళు అవతల వాళ్ళ మొబైల్లో అవి సేవ్ అయి ఉంటే, ఫొటోస్, వీడియోస్, మీరు ఏమి యాప్ లింక్స్ పంపుతారో యాప్లు అన్నీ సేవ్ చేసుకొని ఉంటే డిలీట్ అవ్వు. చాటింగ్ మాత్రం డిలీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళు సేవ్ చాటింగ్ ఎంత స్క్రీన్ షాట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆటోమేటిక్గా యాప్స్, వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం దానివల్ల ఉపయోగం ఏం లేదు. యాక్చువల్ చాట్ మాత్రం డిలీట్ అయిపోద్ది. ఎందుకంటే వాట్సాప్ ఇది న్యూ అప్డేట్ ఫ్రెండ్స్, ఎవరికి తెలియదు. తెలియకపోతే మీ ఫ్యామిలీ అండ్ నెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు చేసుకోండి. మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.